హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనే మీ అభి. ఈ వీడియోలో మనం ఏం చూడదంటే ఎస్ఆర్హెచ్ మాస్టర్ ప్లాన్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ మెగా ఆక్షన్ ఐపీఎల్ 2022. ఓకే, ఇదని నా ఒపీనియన్ మాత్రమే. ఇలాంటి స్ట్రాటజీస్ వాడితే ఎస్ఆర్హెచ్ టీమ్ వచ్చి 2022కి చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. ఓకేనా? ఓకే, ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఒక మంచి బౌలర్ కొనడం. ఎందుకంటే బెస్ట్ బౌలర్స్ వచ్చి ఎంతో యూస్ఫుల్గా అవుతారు. బౌలింగ్ బాగుంటేనే ఒక బ్యాటింగ్ బాగుంటుంది, ఒక ఫీల్డింగ్ బాగుంటుంది, రన్స్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఇప్పుడు బౌలర్స్ బాగున్నారు అనుకో, రన్స్ వచ్చి బాగా రిస్ట్రిక్ట్ అయిపోతుంది. రిస్ట్రిక్ట్ అయిపోతే ఒక తక్కువ స్కోర్ ఇచ్చినప్పుడు బ్యాట్స్మెన్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ని కొనడం. ఆల్రౌండర్స్ని ఎన్ని కొనగలుగుతారో అన్ని కొనాలంటే, ఎందుకంటే ఎస్ఆర్ఎస్ దగ్గర పోయిన ఇయర్ అనేది ఆల్రౌండర్స్ లేదు. 2021లో వచ్చి ఎక్కువ ఆల్రౌండర్స్ లేదు. ఎన్ని ఆల్రౌండర్స్ కొనగలుగుతారు, అన్ని ఆల్రౌండర్స్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఆల్రౌండర్స్ వచ్చి మ్యాచ్ విన్నర్స్ విత్ ఒక ముంబై అనుకోండి, ఒక సిఎస్కే అనుకోండి, 8th 9th దాకా ఆల్రౌండర్స్ ఉంటారు. ఆల్రౌండర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక సిఎస్కే, ఒక ముంబై అనుకోండి, 9th 10th దాకా ఉంటాయి. ఒక వెస్టిండీస్ అనుకోండి, ఒక ఇంగ్లాండ్ అనుకోండి, ఒక ఆల్రౌండర్స్ ఉండే టీం వచ్చి ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ బౌలింగ్ ఆల్రౌండర్ కానీ ఒక ఆల్రౌండర్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ రైట్ కాంబినేషన్. నేను పార్ట్ 2లో చెప్పింటాను. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ 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 థింగ్. ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఉంటే ఒక టీంకి వచ్చి బాగా కాంబినేషన్ ఉంటుంది, బౌలర్స్కి వచ్చి చాలా కష్టపడతారు. నెక్స్ట్ వచ్చి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ని కొనాలి. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మీన్స్ నేను పోయిన ఇయర్ వచ్చి ఎలా ఉందంటే ఎస్ఆర్ఎస్ వచ్చి చాలా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి మిస్ అయింది. ఓకేనా? ఎందుకంటే ఓపెనింగ్ 1 డౌన్ 2 డౌన్ తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మిడిల్ ఆర్డర్ మొత్తం యంగ్స్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్, ఒక స్ట్రైకర్లో కానీ నాన్ స్ట్రైకర్లో కానీ ఉంటే నాన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వచ్చి చాలా బాగా ఆడతారు. ఓకేనా? ఎక్స్పీరియన్స్ నాన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కొంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎన్ని విషయాలు చెప్పినా ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తేవాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ని తేవాలి, లేకపోతే ఒక మంచి ఆల్రౌండర్ తేవాలని, బట్ ఎస్ఆర్హెచ్ అనేది ఒక స్ట్రాటజీ ప్లాన్ ఎస్ఆర్హెచ్ అనేది ఒక మంచి ప్లాన్ అండ్ స్ట్రాటజీలో ఉండాలి. ముందే ఆక్షన్స్ ముందు ఇప్పుడే వాళ్ళు జూమ్ మీటింగ్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగా ఇప్పుడు వచ్చి యాక్టివ్గా ఉన్నారు. వెయిట్ అండ్ వాచ్, ఏం జరుగుతుందో ఆక్షన్స్ వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటుంది, మీరే కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అంతే వీడియో నచ్చింటే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అది కాకుండా ఎస్ఆర్హెచ్ వచ్చి ఎలాంటి ప్లేయర్స్ని కొంటుందో మీరే కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. వాళ్ళు స్ట్రాటజీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జూమ్ మీటింగ్స్లో కానివ్వండి, చాలా ఆన్లైన్ సోర్సెస్లో వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కాంట్రాక్ట్ అవుతున్నారు. వెయిట్ అండ్ వాచ్ ఆక్షన్స్ కోసం మనం వెయిట్ చేస్తాం. టాటా, సీ యూ గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.